పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరం కూడా, సర్వజనులందరం కూడా ఏకస్తులమై మనం తెలంగాణ తెచ్చుకుంటే, తెచ్చుకున్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుడు చేస్తున్నాడు, చేసిందా? దళితులకు వ్యతిరేకమైన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, దళితులకు 3,000 భూమి ఇస్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందా? అదే విధంగా ఐఎస్ఎల్ ఏదైతే బాత్రూమ్ ఉన్నాయో కట్టిస్తామన్నారు, కట్టించిందా? ఏది నెరవేర్చని ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి ఎన్నికలలో ఎన్నుకోరు అని మన ముందుకు వచ్చినటువంటి ఈ యొక్క కళ్ళబల్లి కబుర్లు చెప్పే నాయకులకు బుద్ధి చెప్పాల్సిందిగా మన రామకృష్ణను మనం అందరం కూడా గెలిపించాల్సిందిగా మీ అందరికి సవినయంగా మనవి చేస్తూ మన అర్జున్ అన్న అర్జున్ రావు గారు కొంచెం మాట్లాడారు, మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బీజేపీ అర్జున్ రావు గారిని మాట్లాడాల్సిన ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన చివరి ఘట్టంలో ఇంత పెద్ద ఎత్తున పెద్ద పెళ్లికి తరలి వచ్చినటువంటి అశేష జనవాహినికి మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. అక్కలకు, చెల్లెళ్ళు, తమ్ముళ్లకు, పెద్దపల్లి పట్టణ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి రైతు బిడ్డ కార్యకర్త నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా ఎదిగి సర్పంచ్గా, జెడ్పీటీసీగా, మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా రాజకీయ అనుభవం ఉండి రైతుల, రైతు కష్టాల, రైతు కూలీల సమస్యలు తెలుసుకున్నటువంటి వ్యక్తి 99 నుంచి 2004 వరకు నియోజకవర్గంలో 92 గ్రామాలు ఉంటే 72 గ్రామాలలో తాడు రోడ్లు వేయించినటువంటి ఘనత మన రామకృష్ణారెడ్డి గారికి దక్కింది. ఈ నియోజకవర్గంలో గతంలో పనిచేసినటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు అందరున్న ఈ నియోజకవర్గంలో ఇక్కడ బ్రిడ్జిలన్నీ ఖాళీగా ఉంటే 12 బ్రిడ్జిలు కట్టించినటువంటి ఘనత ఆ రోజు రామకృష్ణారెడ్డి గారికి దక్కింది. చూడండి ద్వారా మరి ఈరోజు కేసీఆర్ నీళ్లు నిధులు మనం ఆంధ్రలో పోతే ఉద్యోగాలు వస్తాయి, నిధులు వస్తాయి, నీళ్ళు వస్తాయని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు మరి నీళ్ళు ఎక్కడ పోయినాయి ఇవన్నీ కూడా రామకృష్ణారెడ్డి గారు బ్రహ్మాండంగా చెప్తారు. మరి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రామకృష్ణారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నాను. సంజయారెడ్డి గారు, సరే సంజయారెడ్డి గారు రథం మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి, రెండు చేతులు పైకెత్తి మరి చెప్పాడు, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, కమలంపు గుర్తుకే, కమలంపు గుర్తుకే, కమలంపు గుర్తుకే. యో మిత్రులారా, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ పెద్దపల్లి నియోజకవర్గ నలుమూల నుంచి వచ్చినటువంటి సోదరిమండ్రులు, సోదరులారా, జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కాశీపేట లింగే గారు, మాజీ శాసనసభ్యులు, మరి పెద్దలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మీసా అర్జున్రావు గారు, పుట్ట మొండే గారు, కర్రే సంజీవరెడ్డి గారు, కొత్త రామ్ సింగ్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, ఎల్లంకి రాజు గారు, తిరుపతి గారు, కేకే గారు, మీ అందరికీ ముఖ్యంగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీని ఎన్నికల్లో గెలిపించడానికి ఉర్రు తగులుతున్న మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనం చూసినాం సోదరులారా, ఈరోజు ర్యాలీలన్నీ చూసినాం, పటాపంచలు చూసినాం, వాళ్ళ వ్యవహారం అంతా నాయకుల చుట్టూ, ఇంకా ఇతరుల మీద ఆధారపడ్డారు తప్ప కార్యకర్తల మీద ఆధారపడి పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీ లేదని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఇవాళ ఒక్క రాజకీయ పార్టీ కార్యకర్త, ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్న ఉత్సాహం, ఊపు ఆ పార్టీ కార్యకర్తలు ఉన్నదా, మా మతాలలో ఉన్నదా నేను అడుగుతా ఉన్నా. మరి ఈ ఎన్నికల్లో ఒక్క విషయం చెప్తా ఉన్నా, ఎందుకట నేను సర్పంచ్కున్నాను ఒక ముచ్చట చెప్తుండ్రు, ఊకే పెద్ద మనుషులు పంచాయతీలకు వచ్చిందా, ఏం దావిడ బాగా మాట్లాడతాడు, ఈ పెట్టిపోయినోడు పెయ్యంత ఉనికిండట అని చెప్పుడు. ఇప్పుడు వాడు అప్పుడు ఎందుకు అన్నాడో నాకు అర్థం కాలేదు. రాను రాను నేను ఎమ్మెల్యే చేసి ఓడిపోయినాక, వీళ్ళు ఎమ్మెల్యేలు చేసినాక నేను అడిగిన పెద్ద మనిషిని,
అదే పెద్ద మనిషి అన్నాడు చెప్తుంది కదా, ఈ పెట్టిపోయినోడు పెయ్యంత ఉనికిండి అంటే ఎందుకు ఉనికిండ్రు అంటే ఇంకా పూసో పోగా మిగిలిందో దొబ్బిపోదాము మనం పెట్టేది లేదు చెప్పా అని చెప్పి ఈ చింతకుంట విజయరామనారావు కానీ ఈ దాసరి మనోహర్ రెడ్డి కానీ నేను ఒక్కటే విషయం చెప్తా ఉన్నా, ఈ పెద్దపల్లి నియోజకవర్గానికి వాళ్ళు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రో ఒక్కసారి ఈ పెద్దపల్లి జెండా కాడ నిల్చుండి చెప్పగలుగుతారా నేను అడుగుతా ఉన్నా. చెప్పగలిగితే నేను రాజకీయాలకు తప్పుకుంటాను చెప్తా ఉన్నా. మీరు ఒక్కనాడు ఏం చేసిందో ఏ గొప్ప కార్యక్రమాలు చేసిందో చెప్పగలుగుతారా? నేనేం చేసిందో నేను చెప్పగలుగుతా. నేనేం చేసిందో ఇంటింటి కరపత్రం పంపించి ఎన్ని ఊర్లకు రోడ్లు వేసినా, ఎన్ని బ్రిడ్జిలు కట్టినా, పెద్దపల్లిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి కట్టినా, డెలిగేట్ మండలం చేసినా, బ్యాంకులు తెచ్చినా, పొత్తపల్లిలో పోలీస్ స్టేషన్ కట్టించినా, ఇవన్నీ నేను చేసిన 76 ఊళ్ళకు రోడ్లు వేసిన, రోడ్ల పేరుతో సహా చెప్పిన, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పెద్దపల్లిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శాంతినగర్ దగ్గర ఉంటే అక్కడ గేటు పడ్డప్పుడల్లా అర్ధ గంట 30 గంట అటు పోయేటోళ్ళు ఇటు పోయేటోళ్ళు ప్రయాణికులందరూ ఆగితే వాళ్ళందరికీ కష్టం కావద్దని చెప్పి ఆనాడు. కేంద్రంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి బీజేపీ ప్రభుత్వం ఉంటే 2001లో శాంక్షన్ చేసి 2003లో దాన్ని కంప్లీట్ చేసినా చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మరి నేను ఈ హనుమంతుని ఈ కూనారం రోడ్ వాళ్ళు ఏం పాపం చేశారు, ఎందుకు ఆ రైల్వే ఓవర్బ్రిడ్జ్ చేయలేదు? నేను ఎప్పుడన్నా మీటింగ్లో పోతేనే ఆనందంగా వాళ్ళు ఫోన్ చేస్తారు, అన్న మీటింగ్ టైం అవుతుంది ఇంకా రావా అని. ఇట రైలు గేటు పడ్డదని నేను అంటా. ఈ రైలు గేటుకు ఎంత నేను ఎప్పుడన్నా ఒక రోజు పోయేటోనే ఇంత రైలు గేటు బాధలు అనుభవిస్తానా? రోజు నడిచే కూనారం రోడ్డు ప్రజలు, శ్రీరాంపూర్ మండలం కూనారం రోడ్డు ప్రజలు ఏం తప్పు చేసిందని హనుమంతుని పేరు దగ్గర రైల్వే బ్రిడ్జ్ కట్టలే మీరు? 3 సంవత్సరాల క్రితం పటాకాలు కాల్చుకున్నారు, తపాసులు కాల్చుకున్నారు, పాలాభిషేకాలు చేసుకున్నారు, మీరు ఎందుకు మరి రైల్వే బ్రిడ్జ్ కట్టలేదని చెప్తా ఉన్నా. మీరంతా శాతగానోళ్ళు, దద్దమ్మలు ఈ రాజకీయాలల్ల, ఏం చేయాలి శాతగానోళ్ళు అని చెప్తా ఉన్నా. అదే రామకృష్ణారెడ్డి ఒక్కసారే ఎమ్మెల్యే ఉన్నాడు, 4 సంవత్సరాలు 1 నెలనే, మీ అందరికన్నా తక్కువ ఉన్నాడు. కానీ ఈ నియోజకవర్గంలో 12 బ్రిడ్జీలు కట్టిండు, పెద్ద పెంపుడు బ్రిడ్జి కట్టినా, పెద్ద రాతిపల్లి చిన్న రాతిపల్లి బ్రిడ్జి కట్టినా, రెబ్బలదేవపల్లి బ్రిడ్జి కట్టినా, మట్టలవాగు బ్రిడ్జి కట్టినా, హనుమంతునిపేట గడ సమ్మక్క బ్రిడ్జి కట్టినా, గురాంపల్లి బ్రిడ్జి కట్టినా, ఇలా లంబడతాండ బ్రిడ్జి కట్టినా, మూలసాల భోజనపేట బ్రిడ్జి కట్టినా, లోకపేట మిప్పుడుతోట బ్రిడ్జి కట్టినా, మరి ఇన్ని బ్రిడ్జిలు కట్టినా వీళ్ళు ఏం ఏ బ్రిడ్జిలు కట్టిండ్రు ఒకసారి చెప్పండి. సభితంలో పాపం గట్టు సింగారం ప్రజలు సభితం ప్రజలు గట్టు సింగారం అవతల భూములుంటే 600 ఎకరాలు తుమ్మలు పలిచిపోతే వాళ్ళందరూ అడిగినారు, అయ్యా రామకృష్ణారెడ్డి ఒక రైతు బిడ్డవు, నువ్వు ఎమ్మెల్యే అయినావు, ఈ గట్టు సింగారం బ్రిడ్జి కట్టిస్తే మా అవతలకు వ్యవసాయం చేసుకుంటామంటే గట్టు సింగారం బ్రిడ్జి కట్టించిన 4-5 వేలకు ఎకరం అమ్ముకున్న భూమి ఇలా 10 లక్షలకు 15 లక్షలకు ఎకరం చేసి ఆ రైతుల కళ్ళల్లో ఆనందం చెప్తాను. మరి మీరేం చేశారు, మీ గొప్ప ఘనకార్యం ఏందని అడుగుతా ఉన్నా. దేని కొరకు మీరు ఓటు వేయాలి? ఎందుకు ఈ పెద్దపల్లి ప్రజలను ఓట్లాడుతా ఉన్నారు? నేను ఎమ్మెల్యే ఉండగా ఇక్కడ మా కూరగాయల మార్కెట్ కట్టించిన, ఈ యొక్క గద్దెలు కట్టించిన, అక్కడ ఆ కాంప్లెక్స్ కట్టించిన, సిసి రోడ్ల నిర్మాణం చేసిన, మరి ఎల్లమ్మ చెరువుకు 5 కోట్ల 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి గుండమ్మ చెరువు ఎల్లమ్మ చెరువును రిజర్వాయర్గా చేసి పెద్దపల్లికి మంచినీటి దారి తీర్చాలని చెప్పి ఆనాడు శాంక్షన్ చేసిన, పెద్ద కాలువ ఉస్మానియా వాగు పెద్ద కాలువల నుంచి హుస్సేనియా వాగు నుంచి ఇక్కడ పైప్ లైన్ వేసి మంచినీళ్ళు తీసుకొచ్చిన, అనేకమైనటువంటి సిసి రోడ్ల నిర్మాణం చేసిన, జూనియర్ కాలేజీ మా మహిళా జూనియర్ కాలేజీ పెట్టించిన, కూలిపోయినటువంటి కాలేజ్ హై స్కూల్ బిల్డింగ్ జూనియర్ కాలేజ్ బిల్డింగ్ శాంక్షన్ చేసిన, మీరేం చేసిన చెప్పండి. కాలేజీ కాంప్లెక్స్ కట్టించిన, నా కార్యకర్తలకు షాపులు ఇవ్వలేదని చెప్పి నేను చెప్తా ఉన్నా. మరి ప్రజలకు స్వచ్ఛందంగా నీతిగా నిజాయితీగా ఇవాళ ఈ యొక్క కార్యక్రమాలు నేను చేసిన, మీరేం చేసారు? మీరేం చేసారు అంటే వీళ్ళు కూడా ఏం చేసారు అంటే వీరి భుజం మీద చేసుడు, వాని మీద భుజం మీద చేసుడు, అమ్మలక్కలు ముచ్చట పెట్టినాడు, ముచ్చట పెట్టాడు తప్ప ఇంకేం పని చేయలే. ఏదో వాట్సాప్లో చూసారు, ముసలోళ్ళంతా ఒక మనిషిని చూస్తే ముసలోళ్ళంతా తలుపులు వేసుకుంటారట, ఎందుకని అంటే వాడు పిండాలు జేబులు పెట్టుకొని తిరుగుతాడు, మేము పుచ్చుకన తప్పితే ఎట్లా అని చెప్పి వీరి ముఖం చూస్తే మేము చచ్చిపోతామని ముసలోళ్ళంతా తలుపులు వేసుకుంటారు. ఇదా మీ ఎమ్మెల్యే చేసే పని? ఇదా ఎమ్మెల్యే పని చేసేది ఇదా అని అడుగుతానా? ఎమ్మెల్యే పని ఈ కాల్వ నీళ్ళు ఎందుకు వస్తలేవు? ఇవ్వాల ఈ పెద్దపల్లి నియోజకవర్గం మొత్తం టోటల్గా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మీద ఆధారపడి కాల్వ నీళ్ళ మీద వ్యవసాయం చేసుకుంటే ఇవాళ కాల్వ నీళ్ళు ఎందుకు వస్తలేవు? దేని కొరకు కాల్వ నీళ్ళు వస్తలేవు అని అడుగుతా ఉన్నా. ఇవాళ కాల్వ నీళ్లు తీసుకురాకపోగా ఎల్లంపల్లి ప్రాజెక్టు 2004 నుంచి 2014 వరకు మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా నిర్మాణం జరిగితే, ఆ నిర్మాణం జరిగినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టులో 60 TMC నీళ్లుంటే దాన్ని ఇలా డిఐటి 3 కెనాల్కు, డిఐటి 6 కెనాల్కు 12 TMC నీళ్లను కేటాయించమని చెప్తే
ఆనాడు అధికారులు పంపితే, అధికారులు ఉత్తరాలు రాస్తే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాంతానికి అన్యాయం చేసింది. ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే విజయరామారావు 2009 నుంచి 2014 ఎమ్మెల్యే ఉన్నాడా లేదా? మరి ఏం చేసిందా అని అడుగుతా ఉన్నా. ఒక్కనాడు సిగరెట్కి పోయి, సిగరెట్ దగ్గరకు పోయి ఫైల్ తీసుకొచ్చి, అయ్యా ఈ యొక్క రోడ్డు ఈ యొక్క నీళ్లను కేటాయించాలంటే ఇవాళ ఈ రైతులకు ముఖాలలో ఆందోళన ఉండేది కాదు కదా. 50 సంవత్సరాలు ఈ రైతులు నిర్భయంగా నిరాటకంగా నీళ్లు వారించుకొని స్వేచ్ఛగా బతికేవాళ్ళు. ఇలా పెద్ద మనిషి ఏం చెప్తున్నాడు, నన్ను ఈసారి గెలిపింది, నన్ను ఆశీర్వదించుది, నేను ఈ కాలువల మీద వంట నీళ్ళు తెస్తా అంటాను. ఇది కొత్త సిద్ధాంతం. కాలువల మీద అంటే నీళ్ళు వస్తాయా? కాలువల మీద అంటే నీళ్ళు వస్తాయంటే నాకు మా ఊరు కాలువ మొదట్లో ఉన్నది, కూలపల్లి పక్కన రోజు అన్ని పనులు. నేను మీకు నీళ్ళు వస్తాయంటే మాకు అంతకన్నా సంతోషం ఏం కావాలి? మీ అంశం చేసుకోవడానికి అంతకన్నా సంతోషం ఏం కావాలి? ఈ యొక్క శాతకాన్ని మాటలు మాట్లాడి, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి, కాలం వెళ్ళిపుచ్చుతూ ప్రజలను మోసం చేసి డ్రామాలు చేసి నాటకాలు చేసేటువంటి వ్యక్తి విజయరామారావు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అలాంటి వ్యక్తి మరి ఆయన 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 కథ ఆడుకొచ్చే 2014 ఎన్నికలు వచ్చి ఓడిపోయా కాంగ్రెస్ పార్టీ పోయా. మరి మనం దేని కొరకు కొట్లాడినాం? నీళ్ళ కొరకు, నిధుల కొరకు, ఉద్యోగాల కొరకు. మన నీళ్లు మనకు వస్తాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి. బంగారు తెలంగాణ అవుతుంది, బతుకుదేరు ఉన్న తెలంగాణ అవుతుంది, అందరికీ మనం ఎంతో డెవలప్ అవుతామని చెప్పి కేసీఆర్ చెప్పిండు. కేసీఆర్ చెప్తే అందరం కలిసి ఇక్కడనే మేము 300 రోజులు ఇక్కడ జేఏసీగా తెంటేసి అక్కడ భారత్ వీరోచితమైన పోరాటం చేసినాం అన్నాడు భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం. ఇలా రైల్వే కోర్టుకు నడుస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరం. ఇంకా కేసులు మా మీద ఉన్నాయి. మరి తెలంగాణ కొరకు కొట్లాడి తెలంగాణ సాధించుకుంటే, సబ్బండ వర్ణాలు తెలంగాణ సాధించుకుంటే వచ్చిన తెలంగాణ ఎవరి కొలకు వచ్చింది? మరి ఈ సిపాయి ఏం చేసిండు? ఈ సి కాలువ నీళ్ళు ఇక్కడికి వస్తలేవు. ఈ దాసరి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచిందా లేదా? ఈ సిపాయి ఎమ్మెల్యే గెలిచిండు. మరి ఈ సిపాయి ఎమ్మెల్యే గెలిచి ఏం చేసిండు? ఈ సిపాయి ఎమ్మెల్యే గెలిచి ఎందుకు కాలువ నీళ్ళు రాలే? ఎల్లంపల్లి నీళ్లు, సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ ఎందుకు పోతున్నాయి పైప్ లైన్ నుంచి అడుగుతా ఉన్నా. ఈయనకు నిజంగా శాతం అయితే, దమ్ముంటే, తాకత్ ఉంటే ఆ నీళ్ళు ఇక్కడ ఆపేటోడు కాదా అని చెప్పి అడుగుతాము. ఈయనకి ఇది శాత కాదా? ఎన్నడన్నా పోయి కేసీఆర్ గారు నన్ను ఊళ్ళలో పోతే మా వాళ్ళు చెప్పులు ఇడిపించి కూడా ఉరికిస్తారు. నేను వాట్సాప్లో చూసిన, నేను ఆయన ఎంబడి పోయి చూడలేదు కానీ వాట్సాప్లో చూసిన, చెప్పులు ఇడిచిపెట్టి ఉరికిచ్చిండని యుగలు పెడితే మీరు గత మంచిగా చూడలేదని టీఆర్ఎస్ కార్యకర్త మా ఎమ్మెల్యేకి చెప్పులు ఉన్నాయి ఉరికిండి అని చెప్తారు. ఇది మరి వాళ్ళ కథ. ఉరుకుడెందుకు? ఈ పరిస్థితి వచ్చినాడు, ఈ పరిస్థితి వచ్చినాడు ఒక్కనాడు ముఖ్యమంత్రిని ఎందుకు నీళ్ళు తీయలే, ఎందుకు నీళ్ళు తీయలే? నేను ఒక్క విషయం చెప్తా ఉన్నా, వీళ్ళతోని శాత కాదు, దమ్ము లేదు, దస్కరం లేదు వీళ్ళ దగ్గర. ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నా మీ అందరికీ, ఒక హామీ ఇస్తున్నా ఈ జెండా సాక్షిగా, మీ అందరి సాక్షిగా, భారతీయ జనతా పార్టీ అభిమానులు కార్యకర్తల సాక్షిగా ఒక హామీ ఇస్తా ఉన్నా. ఈ ఎల్లంపల్లి నీళ్లు తప్పకుండా పత్తిపాకల రిజర్వాయర్ కట్టించి DI-3, DI-6 కెనాలకు 12 TMC నీళ్ళు తీసుకొస్తా ఈ ప్రాంతాన్ని. ఒక్క 50 సంవత్సరాలు కరువు లేని జిల్లాగా 2 తరాలు ఈ పిల్లల భవిష్యత్తు, 2 తరాలు స్వేచ్ఛగా నడిచేటట్టు ఈ యొక్క ప్రాంతాన్ని తీర్చిదిద్దుతా అని చెప్పి నేను చెప్తా ఉన్నా. మరి మీరు అందరూ అనుకోవచ్చు రామకృష్ణారెడ్డి మచ్చగా చెప్తున్నాడు ఎందుకంటే 15 ఏళ్ళ ఎమ్మెల్యేలే కానీ కానీ నేను ఎమ్మెల్యే ఉన్ననాడు ఏం చేసిండో మీరు ఆలోచించండి. వీళ్ళు ఎమ్మెల్యేలు ఇప్పుడు 3 మీకు మీ చేతికి మంచిగా దొరికినాం. ఎట్లా దొరికినామంటే నేను ఎమ్మెల్యే చేసిన 1999 నుంచి 2004 వరకు, విజయరామనారావు ఎమ్మెల్యే చేసిండు 2009 నుంచి 2014 వరకు, దాసరి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే చేసిండు 2014 నుంచి ఇప్పటి వరకు. మేము 3 మంచిగా దొరికి నేను ఒక్కటి కోరుతా ఉన్నా, ఎవడు పనిచేసిండో బేదీ చేసుకోండి. నేను ఇంత ధైర్యంగా కడే జెండకాడ అన్ని పార్టీల కార్యకర్తల మధ్యలో, అందరి అభిమానుల మధ్యలో, ఈ ప్రజల మధ్యలో పెద్దపల్లి నడి బొడ్డున చెప్తున్నా, నేను చేసిన రోడ్లు, నేను చేసిన అభివృద్ధి కరపత్రం ద్వారా ఇంటింటికి పంపించిన. మీకు దమ్ము దస్కరం ఉంటే ఇంటింటికి పంపించాలి, అది పంపించకుండా ఓట్లు వేయకండి. పనిచేసే నాయకునికి ఓటు వేయండి. నేను ఏ విధంగా గతంలో అభివృద్ధి చేసిన్నో, బ్రిడ్జిలు కట్టించినో, రోడ్లు వేసిన్నో, మండలాలు చేసిన్నో, పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన్నో, లేకపోతే బ్యాంకులు వాపసు తీసుకొచ్చిన్నో, ఏ విధంగా ఇక్కడ అభివృద్ధి చేసిన్నో అదే విధంగా రేపు మళ్ళా గెలిపించి ఆశీర్వదిస్తే తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాలు చేసి ఈ యొక్క నీళ్ళు అభివృద్ధి చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇక బంగారు తెలంగాణ అన్నారు. బంగారు తెలంగాణ అంటే మనది బంగారు తెలంగాణ అని చెప్తాడు కేసీఆర్.
బంగారు తెలంగాణ అంటే నేను అనుకున్నా మా తల్లుల మెడల్ అంతా బంగారే పూయవచ్చు. ఇక ఎక్కడ ఎవరు మెడల బట్టి తానే కనపడది, పసుపు కొమ్మే కనపడది. ఇక అందరు మెడల బంగారం ఉండవచ్చని మొన్న దసరా పద్దల బస్కమ్మకు మా ఊరికైనా అందరినీ చూసిన వీళ్ళ మెడల బంగారం ఉండవచ్చు మారిపోయింది కదా అని చెప్పి చూస్తే ఎవ్వల మెడల బంగారం లేదు. మరి బంగారు తెల్లం బంగారం అంతే ఏమైంది? ఇవ్వ దగ్గరికి ఏంది? కవితమ్మ దగ్గర కోలేదా బంగారం అంటే? బతుకులేం కాలేదా? ఇక కేసీఆర్ కుటుంబం దోపిడి కొరకు మనం తెలంగాణ కొరకు కొట్లాడినవా? అమరులమైనవా? ఇన్ని త్యాగాలు చేసినవా? వంట మార్పు ఆట బడిబందు గుడిబందు రైలు రోకో రాస్త రోకో ఇవన్నీ వేసి తెలంగాణ సాధించుకుంటే సాధించుకున్న తెలంగాణలో ఇలా ఒక కుటుంబం పాలైంది. ఎవరి పాలైంది తెలంగాణ అంటే? ఎవరి పాలైంది? ఎవరి పాలైంది? ఎవరి పాలైంది? మరి వాళ్ళ పాలైంది. మళ్ళీ వాళ్ళకి ఇంకా ఎన్ని ఏ వర్గాన్ని మోసం చేయలే, ఏ వర్ణాన్ని మోసం చేయలే. ఇన్ని మోసం చేసినటువంటి వ్యక్తికి మళ్ళీ ఓటేయాలట. ఇవాళ మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా, మిత్రులారా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ భారతదేశ స్వాతంత్రంలో 71 సంవత్సరాల్లో ఒక భారతీయ జనతా పార్టీలో ఒక నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఏ రాజకీయ పార్టీ ఒక్క బీసీని ప్రధానిగా చేసిన పాపాన, పేరు పెట్టిన పాపాన పోలేదని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఇవాళ ఒక బీసీ నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానై ఒక బ్రహ్మాండంగా నీతి నిజాయితీగా ఒక అవినీతి లేనటువంటి ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాడు. ఇవాళ పేదరికం నుంచి ఇవాళ ఈ పెద్దపల్లి నియోజకవర్గం, ఈ పెద్దపల్లి టౌన్ మున్సిపాలిటీకి, ఈ పెద్దపల్లి నియోజకవర్గానికి 5,000 కోట్ల రూపాయలు వివిధ పథకాల కింద ఇచ్చిండని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఏం చేసింది ఇవన్నీ? ఈ పెద్దపల్లిలో సుందరీకరణ చెప్తాడు మా దాసర్మన్ రెడ్డి. సుందరీకరణ చేస్తే లారీ వెనకపోతే కళ్ళు మూస్తాము, అద్దాలు లేకపోతే కళ్ళు మూసుకపోతాము. ఇదన్నీ సుందరీకరణ. ఈయన మన చైర్మన్ సాబ్ ఉన్నాడు, ఒక 50 రూపాయల పన్ను ఉంటే 1,000 రూపాయలు వేయించిండు. ఏం చేస్తున్నావు? మోడీలు తీయవు, దోమలు పోవు. పెద్దపల్లిన తలిపే తీస్తే దోమలు మొత్తం ఇంటికి వచ్చి మనం బయటకోవాలి. ఆ పరిస్థితి ఇవాళ పెద్దపల్లి ఉన్నది. ఇలాంటి పరిస్థితిలో మీ యొక్క పట్టణం నడుస్తూ ఉన్నది. అందుకోసం మిత్రులారా నేను చెప్తున్నా, కేంద్రంలో మా ప్రభుత్వం ఉన్నది. గతంలో కేంద్రంలో నా ప్రభుత్వం, మా బీజేపీ ప్రభుత్వం, మన ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఆనాడు అన్ని అభివృద్ధి చేయగలిగిన. ఇవాళ కూడా కేంద్రంలో మన ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ఇవాళ మళ్ళా కూడా అదే ప్రభుత్వం వస్తుంది కాబట్టి మళ్ళీ ఈ యొక్క నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాను. కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీ గెలవాల్సినటువంటి అవసరం, చరిత్రకు అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. అందుకోసం అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద ఓటేసి మరి బీజేపీని గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుతూ, మీ ఉత్సాహం ఎప్పటిదాకా ఉండాలి? 7వ తారీఖు December 5 గంటల దాకా ఉండాలి. ఉంటుందా? ఆ ఉత్సాహం ఉండాలి. పాపం చాలా మంది పెద్ద పెద్ద మనుషులు కళ్ళు వంచుతారు, బాటిల్ వంచుతారు, దొరికితే కేసీఆర్ జైల్లో కూర్చుంటారు. ఇదా మీరు భక్తుల ఉంచి ఓట్లు వేసుకుందామని చూస్తున్నారా? మా వాళ్ళకు తెలుసు, రూపాయలు వంచినా కళ్ళు వంచినా ఏది వంచినా ఓటు ఏటాయనో వాళ్ళకు తెలుసు. తెలుసా లేదా? ఓటు ఏటాయనో వాళ్ళకు తెలుసు. దాసవర మనోహర్ రెడ్డి ఎన్ని విద్యలు చేసినా, చింతకుంట విజయరామారావు ఎన్ని విద్యలు చేసినా ఓటు మాత్రం భారతీయ జనతా పార్టీకే వేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తామన్నా ఆ విధంగా తీసుకొని రండి. మీకు ఇప్పుడు స్థానికంగా నేను ఎప్పుడు వచ్చే అప్పుడు పిలిస్తే పలకడానికి కరీంనగర్ నుంచి రానిగా ఈ పెద్దపల్లి బస్టాండ్లో, బస్టాండ్ ముందు బస్టాండ్లో దిగితే ఒక్క నిమిషంలో నా ఇల్లు చేరేటట్టు నేను ఇల్లు కట్టుకున్నా. ఈడున్నా నిన్న మీ అందుబాటులో ఉంటా. మేము మొత్తం ఈ శేష జీవితం అంతా కూడా ఈ పెద్దపల్లిన గడుపుతా, మీతోనే గడుపుతా, మీతోనే సస్తా, మీతోనే ఉంటా అని చెప్పి అంతేగాని ఈ జీవితం మొత్తం కూడా ఈ పెద్దపల్లి నియోజకవర్గ యువకుల అభివృద్ధి కొరకు, యువకుల భవిష్యత్తు కొరకు, ఈ పెద్దపల్లి నియోజకవర్గ భవిష్యత్తు కొరకే నా జీవితం మొత్తం కూడా కడుపుతా అని చెప్పి త్యాగం చేస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం ఈసారి ఎన్నికల్లో గెలిపించవలసిందిగా కోరుతూ మరి మనందరం ఇంకా ఇక మనకు అర్ధగంటే టైం ఉన్నది. ఇంకా మనం బస్టాండ్ దాకా పోవాలి కాబట్టి మన ర్యాలీని అందరం కూడా ర్యాలీలకు వచ్చిన వాళ్ళం. పాపం టీఆర్ఎస్ ర్యాలీ చూసినాం, కాంగ్రెస్ ర్యాలీ చూసినాం. ర్యాలీ ఈనంగా నడితే వాళ్ళు ఆనంగా దుకాణాల పూట కూర్చుంటారు, గదుల మీద కూర్చుంటారు. మన ర్యాలీకి వచ్చిన వాళ్ళంతా ఉగ్రతలు ఇస్తున్నారు కాబట్టి ర్యాలీ నడిపించవలసిందిగా మన కార్యకర్త మిత్రులందరినీ కోరుతా ఉన్నా. జై భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా.